మాటకు మాట ప్రశ్నకు సమాధానం వాకౌట్లు సస్పెండ్లు నిరసనలు ఇది ఓవరాల్ గా అసెంబ్లీ శీతాకాల సమావేశాల హైలైట్స్ అసెంబ్లీ వింటర్ సెషన్ లో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు పైచేయి సాధించేందుకు పోటిపడ్డాయి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సరికొత్తగా కనిపించాయి గత సమావేశాలతో పోల్చితే ఈ సమావేశాలు అర్ధవంతంగా జరిగాయి ప్రతిపక్షాలు కొత్త రోల్ ప్లే చేశాయి ప్రభుత్వం కూడా పట్టువడుతలతో అన్ని అంశాలపై చర్చ జరిగేందుకు అవకాశం ఇచ్చింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈసారి గత సమావేశాల కంటే ఇంప్రూవ్మెంట్ చూపించింది ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో అపోజిషన్ లీడర్ జానా దూకుడు ప్రదర్శించారు ఈ సమావేశాల్లో సొంత పార్టీ నేతలతో సభాష్ అనిపించుకున్నారు జానా కాంగ్రెస్ తరపున జానా భట్టి బాగా మాట్లాడారు ప్రభుత్వాన్ని అడగాల్సినవి సూటిగా అడిగారు మంత్రి కేటీఆర్ జానా సై అంటే సై అంటూ సవాళ్లు చేసుకున్నారు మిగతా సభ్యుల్ని అధికార పక్షం టార్గెట్ చేసినప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో లాజిక్ గా స్పందించారు జానా డిప్యూటీ స్పీకర్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసందర్భ వ్యాఖ్యలు చేసిన టైంలో జానా కోమటిరెడ్డికి నచ్చజెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గత సభతో పోల్చితే ఈసారి ఎక్కువ టైం తీసుకున్నారు అయితే చెప్పదల్చుకున్నది క్లారిటీగా చెప్పలేకపోయారనే వాదనలు వినిపించాయి బ్యాలెన్సింగ్ గా ఉండక ఒకే అంశంపై రెండు మూడు స్టాండ్లు తీసుకోవడం సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో వ్యక్తిగత కామెంట్స్ తో సభా నాయకుడి ఆగ్రహానికి గురయ్యారు కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు సంపత్ రామోహన్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి వచ్చిన అవకాశాన్ని బానే యూజ్ చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒకరోజు సస్పెండ్ అయిన సంపత్ సభ నుంచి బయటకొస్తూ కన్నీరు పెట్టుకున్నారు విద్యార్థులకు యూనిఫామ్స్ అమ్మఒడి పథకాలపై మహిళా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు టీడీపీ సభ్యులు కూడా సభలో ప్రజా సమస్యల్ని బానే ప్రస్తావించారు గత సమావేశాల కంటే ఈ సెషన్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు సభ నుంచి సస్పెండ్ అయి బయటకు వెళ్లడం కన్నా సభలోనే ఉండి ప్రభుత్వంపై పోరాడారు అంశాల వారీగా ముగ్గురు ఎమ్మెల్యేలు చాలా సమయం తీసుకున్నారు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు ఎంఐఎం కూడా ఈసారి కొత్త రోల్ పోషించింది ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే కొన్ని అంశాల్లో వ్యతిరేకించింది ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు అక్బరుద్దీన్ ఎప్పుడూ అంతా తానే వ్యవహరించే అక్బర్ ఈసారి మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇచ్చారు సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తనకిచ్చిన సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు మిగతా ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తే వాటితో పాటే రాజయ్య కూడా వాకౌట్ చేశారు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశ్నలకు ధీటుగా ప్రభుత్వం సమాధానమిచ్చింది గత సమావేశాలతో పోల్చితే మంత్రులు ఎక్కువ అంశాలపై ప్రిపేర్ అయ్యారు మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కువ ప్రశ్నలకు సమాధానమిచ్చారు జోగురామన్న చాలా తక్కువగా మాట్లాడారు ప్రతిపక్ష సభ్యుల కౌంటర్లకు నేరుగా సీఎం కేసీఆర్ఏ క్లారిఫై ఇచ్చారు మహిళా సభ్యుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండ సురేఖ హిజ్రాలకు సంబంధించిన ప్రశ్నలేవనెత్తారు ఈ అంశం సభలో ప్రస్తావించడం ఇదే తొలిసారి మిగతా మహిళా ఎమ్మెల్యేలు గొడిగె శోభ రేఖా నాయక్ కోవా లక్ష్మి గొంగిడి సునీతలు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్వపక్షంలో విపక్షంలా ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించారు ఎప్పుడూ సభలో పాటలు వినిపించే రసమై ఈసారి మాటలకే పరిమితమయ్యారు మొత్తం 18 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వింటర్ సెషన్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చే జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది.